శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఏ దిక్కును పెట్టాలి చనిపోయిన వారికి నైవేద్యం పెడేది పెట్టాలా ఖచ్చితంగా పెట్టకపోతే ఏం జరుగుతుంది చాలామంది ఏం చేస్తారంటే అతి భక్తితో అతి ప్రేమతో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఉండవండి అవి అతి ప్రేమ అతి భక్తి వాళ్ళు జీవించి ఉండగా చూపిరు వాళ్ళ మీద విసుక్కోవడం కసురుకోవటం వాళ్ళని తిట్టడం మీకేం తెలుసు అనటం అవమానించటం అనుమానించటం భార్య మాటలు విని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తాం కానీ చనిపోయాక తెగ ప్రేమలు ఇంట్లో ప్రధాన ద్వారా ఎదురు మా నాన్న ఫోటో పెట్టుకున్నామండి మాకు చాలా ప్రేమ ఇంట్లోకి వస్తూనే వాళ్ళని చూడాలి మనస్సులో ఉండాలి మన కళ్ళు అనే కెమెరాతో మన కనురెప్పలనే ఫ్లాష్తో తల్లిదండ్రుల ఫోటోని బతికి ఉండగా మనం తీసుకుంటే మనం మన మనస్సు అనే స్టోరేజ్లో స్టోర్ అవుతాయి అలా కళ్ళు మూసుకోగానే తల్లిదండ్రి గుర్తుకు రావాలి కానీ ఫోటోలు తీసి ఇంటి ద్వారం ఎదురుగా పెట్టకూడదు ఎందుకు అంటే ఇంట్లోకి మన శత్రువులు రావచ్చు మిత్రులు రావచ్చు బంధువులు రావచ్చు ఇంట్లో కాలు పెట్టగానే చూ చూసేది ఎదురుగా చూస్తారు చనిపోయిన వాళ్ళ ఫోటోలు చూడగానే వాళ్ళ మనసులో ఒక్కోసారి బాధ కలగవచ్చు నెగిటివ్ తాలూకు యొక్క థాట్స్ కూడా రావచ్చు కాబట్టి అలా కాకుండా ద్వారం పక్కకి మనం లోపలికి వస్తాం కదా వచ్చాక కుడి పక్కకో ఎడం పక్కకో మీకు ఎక్కడ వీలుంటే అందులో ఇప్పుడు ఇళ్ళల్లో మేకలు కొట్టకూడదు ఆ ఓనర్లు ఇచ్చిన లేదు మన సొంతైనా కూడా మేకులు కొట్టట్లేదు ఏదో ఒక పక్కకి పెట్టుకోవటం కానీ ద్వారం ఎదురుగా మాత్రం పితృదేవతల ఫోటోలు పెట్టవద్దు భగవంతుడి యొక్క ఫోటోలు పెట్టాలి లక్ష్మీదేవిదా ఆంజనేయ స్వామిదా మీకు ఇష్ట దేవతన గురుదేవులద ఎవరిదైనా పెట్టండి అద్భుతంగా మీరు మంచి జరుగుతుంది అలాగే వాళ్ళకి నైవేద్యం పెట్టటం ప్రతిరోజు కొంతమంది తినే టిఫిన్ తీసుకు పెడుతూ ఉంటారు నేను ఇందా కదా వాళ్ళు బతుకున్నప్పుడు తిన్నారా లేదా అని అడగరు అమ్మ మా ఇంట్లో ఆరు నెలలుండు అన్నోళ్ళ ఇంట్లో ఆరు నెలలుండు ఇలా చేసుకుంటారు తల్లిదండ్రుల్ని అవునా అమ్మ నా దగ్గర ఉంటుంది లే నాన్న నువ్వు అన్న దగ్గర ఉండు అంటే అమ్మ పని చేస్తుంది కాబట్టి అమ్మను ఉంచుకుంటాం ఇలా పంచుకుంటాం వాళ్ళు తిన్నారా లేదా అడగం ఇంటికి వచ్చే వరకు భార్య పెట్టిందా కసిరిందా అమ్మని ప్రేమగా చూసిందా చూసుకో మీరు ప్రేమగా చూస్తే మీ మీ వచ్చిన భార్య కూడా మీ అమ్మని ప్రేమగా చూస్తుంది మీరే ఆశ్రయించుకుంటే అమ్మాయికి ఈజీ అవుతుంది ఎవరో మహాతల్లులు భర్త ఆశయించుకున్న అత్తగారిని అత్తమామల్ని అత్తమామలు అని చెప్పని ప్రేమగా చూసుకునే మహాతల్లు కోటి కుక్కళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి పాదాభివందనాలు కానీ చనిపోయాక ఫోటోకి ఎలాగో తినరు కదా అది మనమే కదా తినేది ఫోటోకి నైవేద్యం పెట్టాం ఎవరు చెప్పారండి ఇవన్నీ ఎక్కడా రాయనివి ఎవరు చెప్పనివి చేస్తూ ఉంటాం అవసరమా ప్రతి పండగ రోజు భగవంతుడికి నైవేద్యం నివేదించినప్పుడు అలాగే తద్దినాలు రోజు అమావాస్య రోజుల్లో ఈ రోజుల్లో నైవేద్యం పెట్టండి తద్దినాల రోజుల్లో మనం చూడు అయిపోయాక భోజనం చేసే ముందు పితృదేవతలకు ఆహారం తీస్తాం ఏమేమి వండుతామో వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ వండినని విస్తట్లు వడ్డించి నీళ్లు తీసుకొని మన మిద్దె మీదికి వెళ్ళి అక్కడ పెట్టి పితృదేవతలకి నమస్కారం చేసి మేము మీకు తిల తర్పణం చేశాము తద్దినాలు పెట్టాము పిండ పిండాలు పెట్టాము ఈ రోజున మీకు ఇష్టమైన ఆహారాన్ని మేము ఇక్కడ పెట్టాము వచ్చి స్వీకరించండి అని భక్తితో నమస్కరించాలి నమస్కరించగానే కాకులు వచ్చి ఆహారం మీద వాలాయి అంటే పితృదేవతలు తృప్తి పొందినట్లు ఇది తప్పకుండా చేయండి రోజు మీరు ఫోటో దగ్గర పోయి ప్రసాదాలు పెట్ట నైవేద్యాలు పెట్టు ధూప దీపాలు చేయటమో చేయకండి అవసరం లేదు ప్రతిరోజు కాకి పెట్టండి పితృదేవతల రూపంలో వచ్చి తీసుకుంటారు మీరు నైవేద్యం పెట్టాల్సిన అవసరం ఏముంది అలాగే పండగ రోజుల్లో పండగ రోజుల్లో చేసే వంటకాలన్నీ తల్లిదండ్రులకు ఎవరైనా ఇష్టమైనవే వాళ్ళకి ఇష్టమైంటే చేసుకుంటారు మా అమ్మమ్మ ఇష్టమే ఆ రోజున ఒక పేదవాడిని పిలవండి వాళ్ళకు పెట్టండి మీ తల్లిదండ్రికి ఏ విధంగా ప్రేమగా వడ్డిస్తారో వాళ్ళకు భోజనం అలా పెట్టండి మీ పితృదేవతలు వాళ్ళ రూపంలో వచ్చి మీ భోజనాన్ని స్వీకరిస్తే స్వీకరిస్తారు స్వీకరించారు అనుకోండి అయిపోయింది మీ కుటుంబం తరతరాలుగా అభివృద్ధిలోనే వెళ్తుంది ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది వాళ్ళ శాపం ఉంటేనండి కష్టాలే అభివృద్ధిలోకి రారు కాబట్టి ఒక పేదవాడికి మీ తల్లిదండ్రుల పేరు మీదుగా ప్రతి పండగ రోజు ఒక బా కడు పేదవాడికి వాడిని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి రమ్మనండి ఇంట్లో ఇంటికే పిలవండి ఇంట్లోనే పెట్టండి సరే ఈ కాలం బాగలేదండి ఇంట్లో పిలిచిపెట్టే సాంప్రదాయం లేదు అంటే కింద మీ ఇంట్లో పార్కింగ్లోను మీ కాంపౌండ్లోనూ ఒక నీడ ప్రదేశం చూసి శుభ్రం చేసి ఒక చేపని వేయండి చక్కగా భోజనం పెట్టండి వాళ్ళు తృప్తి తీరా తిన్నాక మీరు ఆనందిస్తారు అలాగే మీ పితృదేవతలు కూడా ఆనందిస్తారు అంతేకాని పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చి పోకడలకు పోయి పిచ్చి ప్రేమలతో ఓ వాళ్ళమ్మ నాన్నకు ప్రసాదం పెట్టాడు నైవేద్యం పెట్టాడు ఏం చేయాలండి ఫోటోలు దగ్గర పెట్టి మనం పెట్టుకున్నాం ఆ ఫోటోల్ని కాబట్టి మనం ఏమి ఆచరించాలో అవి ఆచరిస్తూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్